లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడుతున్నారు. స్పీకర్ సార్, కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వం పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు, అవసరమైతే ఆమరణ నిరాదీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప, వాళ్ళు 64 మేము 39 ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులు లాక్కున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. రెండవ అంశం, పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను. సరే, వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిండ్రు. మూడవది, పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయని నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి పాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు. పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు. కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి, మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోమని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినారు తప్ప వీళ్ళు కాదు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే అయినరు, వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాల నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష, ఒకవేళ వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి. తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన
చర్చ ఇక్కడ పెడదాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ, ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన, చేసిన విధ్వంసము, నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది. ప్రత్యక్షంగా మంత్రులు చేసిండ్రు. అక్కడున్న నాగేందర్ గారు, ఆ పక్కనున్న శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ పక్కనున్న హరీష్ రావు గారు, అక్కడున్న కడియం శ్రీహరి గారు, ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ పక్కనున్న గంగుల కమలాకర్ గారు, అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా. వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటున్నారో, ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది. వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష? ఈరోజు వారే మాట్లాడుతున్నారు. ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిండ్రని. చాలా సీనియర్గా పనిచేసిండ్రు మంత్రులుగా. గవర్నర్ గారి ప్రసంగము, పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికో, లేకపోతే వాళ్ళ యజమానులను సంతోషపెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. నేను సభ్యుడికి సూచన చేస్తున్నా, నేను చాలా విషయాలు ప్రస్తావించిన, తప్పకుండా సావధానంగా 5 సంవత్సరాలు సమయం ఉంది, సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం. మా ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, జరిగిన విధ్వంసం ఏంది, ఆర్థిక నేరం ఏంది, అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. సంవయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి.